ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేస్తున్నాము అరటికాయ ఫ్రై. సో దీనికోసం నేను ముందు ప్యాన్ పెట్టాను, ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కాలి కొంచెం. తర్వాత అందులో కొంచెం ఆవాలు, తర్వాత కొంచెం జీలకర్ర వేసాను. అవి కాస్త ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ అందులో కొంచెం శనగపప్పు, మినప్పప్పు రెండు యాడ్ చేసుకున్నాను. అవి కూడా కాస్త ఫ్రై అవ్వాలి. ఇక ఫ్రై అవ్వగానే తర్వాత అందులో మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసేసి తర్వాత మనం అందులో అరటికాయ ముక్కలు వేసుకోవాలి. అరటికాయ ముక్కలు ఆల్రెడీ నేను కట్ చేసి సాల్ట్ వాటర్లో పెట్టానండి. సో అరటికాయ ముక్కల్ని ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేసుకుంటాను. కాస్త కరివేపాకు కూడా వేయండి. ఆయిల్లోనే ఫ్రై అయితే కొంచెం క్రిస్పీగా అవుతుంది ఆ కరివేపాకు. సో ఇప్పుడు ఇందులో అరటికాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. వాటర్ పడకుండా జాగ్రత్తగా వాటర్ తీసేసి అరటికాయ ముక్కలు మాత్రమే వేయండి. కొంచెం దగ్గరగా ఫ్రై అవ్వాలి. పచ్చకాయలు పెట్టేసి మీద ప్లేట్ పెట్టేసేయండి. తర్వాత 5 నిమిషాల తర్వాత చూస్తే కొంచెం మగ్గినట్టు అవుతుంది కదా, కలర్ కూడా చేంజ్ అయింది కాబట్టి కాస్త ఫ్రై అయినవి. సో ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడ ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడే ముక్కలకి అనేది సాల్ట్ కరెక్ట్గా పడుతుంది. వేసుకున్న తర్వాత కాస్త మనం వీటిని మగ్గనివ్వాలి, దగ్గరగా ఫ్రై అవ్వాలి. క్రిస్పీగా రావాలంటే కాసేపు ఎక్కువగానే ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్ తక్కువ పడుతుంది కానీ క్రిస్పీగా వస్తుంది. తర్వాత ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను, కారం తక్కువే పడుతుంది వీటికి. తర్వాత ఇందులో కాస్త ధనియా పౌడర్. ఈ రెండింటిని బాగా కలిపెట్టేసుకోవాలి. మరీ దగ్గరగా అన్నిటికీ మసాలా అనేది బాగా పట్టాలి. సో మన అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నా బ్లాగ్. సో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.